కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పొలిటికల్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. సవాల్కు ప్రతి సవాల్ అంటూ మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఎంపీ సవాల్ చేస్తుంటే, రాముడి విషయంలో తప్పు మాట్లాడితే సజీవ దహనం చేసుకుంటానంటూ ఫైర్ అయ్యారు మంత్రి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ బీజేపీ మధ్య పెద్ద వివాదమే చెలరేగుతుండగా, సదరు ఎంపీ తన మాటలను సమర్థించుకోవడం వివాదాస్పదంగా మారింది. రెండోసారి కరీంనగర్ ఎంపీగా గెలుపొందాలన్న లక్ష్యంతో ప్రజాహిత యాత్ర ప్రారంభించారు బండి సంజయ్. ఫస్ట్ ఫేజ్ యాత్ర ప్రశాంతంగా సాగినా రెండో విడత మాత్రం ఉద్రిక్తతల మధ్య నడుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్ గా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఈ యాత్రకు అక్కడక్కడా కాంగ్రెస్ నాయకుల నిరసనల సెగ తగులుతూనే ఉంది. సిద్దిపేట జిల్లా కోహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ బండి సంజయ్. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులు వరుసగా రెండు రోజులు ఆయన యాత్రకు అడ్డంకులు సృష్టించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే స్పందించిన పొన్నం బండి సంజయ్ వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రాముడి పుట్టుక గురించి తానెప్పుడూ మాట్లాడలేదని, అలా మాట్లాడి ఉంటే సజీవ దహనానికి సిద్ధమన్నారాయన. ఈ విషయంలో తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం. రాముని జన్మెక్కడని అడిగేంత మూర్ఖుడు ఉన్నాడు అవడన్నా, నేను ఎన్నడని అని ఉన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం. నువ్వు మళ్ళా మా అమ్మ కాలు ముక్తా అంటున్నావు, నన్ను అంటుంది అలా ఎంపీగా నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని సిగ్గున్నారా? మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినా అసలు ఎంపీకి నీకు అర్హత ఉందా పూర్తి చేసేది? అసలు ఎంపీగా రాజీనామా చేయాలి ఎమ్మెల్యే ఓడిపోయినాక మొన్న నేను నా నియోజకవర్గం ఎక్కడ పోయి కూడా గెలిచిన మొగోడిని. నీకు దమ్ముందా నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి మూడు మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి గంగుల కమలాక నువ్వు కుమ్ముక్కాయి నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలి, మళ్ళా వాడో వీడో రాళ్ళు కొట్టినట్టు ఇటువంటి సానుభూతి తెలుసుకోవాలి. తన యాత్రను అడ్డుకున్న వారిని హెచ్చరించానే తప్ప ఎవరి తల్లి గురించి కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని ప్రకటించారు బండి సంజయ్. అవసరమైతే పొన్నం ప్రభాకర్ తల్లి కాళ్లు మొక్కుతాను అని ప్రకటించారు. అయితే శుక్రవారం ఎల్కతుర్తిలో జరిగిన యాత్రలో మాత్రం తన మాటలను సమర్థించుకున్నారు బండి సంజయ్. రాముడు ఎక్కడ పుట్టాడో తెలియదు అన్న వారికి తమ తల్లి ఎవరో తెలుసా అని ప్రశ్నించడం తప్ప అన్నారాయన. మీరు మీ అమ్మ కుట్టిన గ్యారెంటీ అయితే నేను అన్నాను. ఎవరు చెప్పారు? అక్కడ పనిచేసే నర్సమ్మ ఏం చేస్తుందక్క? పాప పుట్టక అక్క నీకు పాప పుట్టిందక్క అంటారు. అమ్మ నీకు బాబు పుట్టింది అమ్మ అంటారు. ఆధార వాళ్ళు నర్సమ్మ అవడక్క, నర్సమ్మ లేకుంటే ఆధారం లేదు. ఇది రాముడు అక్కడే పుట్టిన చెప్పి చరిత్ర ఆధారం. వీళ్ళకు రామాలయం కడతాడో కడుపు మాటనే. ఇప్పటికే బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాహిత యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో బీఆర్ఎస్ కు స్కోప్ లేకుండా పోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో గులాబీ పార్టీది మూడో స్థానం అంటున్న రెండు పార్టీలు మొదటి స్థానం కోసమే మా ఫైట్ అంటూ బాహాటంగానే ప్రకటిస్తున్నాయి. మొత్తంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ లో ఇంకా ఎన్ని సవాళ్లు ప్రతి సవాళ్లు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే.